हाई फ्रेंड्स वेलकम टू लवली मॉम्स मन क्विक टेस्टी सिंपल बियम इंका कोनी कूरगायल तो हेल्दी ब्रेकफास्ट मुख्य पिल्लल कूरगायल तिनर कदा अलांटी वाली इलांट ब्रेकफास्ट कार्बोहाइड्रेट्स विटामिन्स मिनरल्स अन्नी ओके सारी ई हेल्दी रेसिपी कोसम मुंदुगा ओक कप्पु बियम तीसुकोनी फ्रेश वाटर लो कड़िगी ई बियम 8 गंटल पैन वाटर लो नाननिव्वाली इला नानिन बियानी मिक्सी जार लो तीसुकोनी ओक कप्पु पेरुगु 4 पच्चिमिर्ची 1 इंच अल्लम 1 स्पून जीलकर्र उडिकिंचिन ओक मीडियम साइज बंगाल दुंप वेसी मेत्तगा ग्रैंड चेसुकोवाली इप्पुडु ओक मिक्सिंग बाउल तीसुकोनी ग्रैंड చేసుకున్న పిండిని వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ తరుగు ఒక క్యారెట్ తరుగు కొద్దిగా క్యాప్సికం తరుగు కొద్దిగా క్యాబేజ్ తరుగు సన్నగా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసిన పుదీనా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక కప్పు 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ లేదా కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని థిక్ బ్యాటర్ లా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండిని తీసుకొని ఊతప్పంలా వేసుకోవాలి మనం ఇక్కడ బియ్యాన్ని 8 అవర్స్ నానబెట్టుకున్నాం కాబట్టి మనకి ఈ ఊతప్పాలు అనేవి కొంచెం ఫ్లఫీగా వస్తాయి సాఫ్ట్ గా కూడా ఉంటాయి అదే బియ్యాన్ని అప్పటికప్పుడు 2 అవర్స్ ఇలా నానబెట్టుకొని చేసుకుంటే గనుక మనం ఈ పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్నాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి ఇంతేనండి చూశారు కదా చాలా సింపుల్ గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా చేసి గనుక పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మనం ఇందులో ఏ వెజిటబుల్స్ వేసామో కూడా వాళ్ళకి తెలియనే తెలియదు మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్లీ మామ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై